కరోనా కొత్త వేరియంట్ BF7.5 అప్రమత్తమైంది తెలంగాణ సర్కార్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికులు విమాన సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తూ ఉన్నారు సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ కాబోతున్నారు కరోనా నివారణ చర్యలతో పాటు సన్నద్ధతపై సమీక్షించబోతున్నారు మంత్రి लेटेस्ट अपडेट्स అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సో సుధీర్ చెప్పండి ఎంటర్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలోకి ఇప్పటికే 34 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి అలాగే 6 పాజిటివ్ కేసెస్ వచ్చాయని కూడా మనం చూస్తూ ఉన్నాము సో ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది తెలంగాణ సర్కార్ తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ పైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే విమాన శాఖకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో విదేశాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు అదే విధంగా ఎయిర్‌పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నిన్న 6 పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి 34 యాక్టివ్ కేసులు ఉన్నాయి అయితే ఇప్పుడు వస్తున్న వేరియంట్ కొత్త వేరియంట్ ఉంది ఈ వేరియంట్ కి సంబంధించి వస్తున్న కేసులకు సంబంధించి కూడా వారి జీనోమ్ సీక్వెన్సీని తెలుసుకునేందుకు వైరాలజీ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది అక్కడి నుంచి పూర్తి వివరాలు అందిన తర్వాత ఇంకా కొంత సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు దేశంలో అయితే BF7 వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ ఇప్పటికి ఒక రాష్ట్రానికి మాత్రమే అంటే అది గుజరాత్ కు సంబంధించి ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనట్టు కూడా తెలుస్తుంది అయితే అక్కడ విదేశాల నుంచి చైనా నుంచి కావచ్చు లేకపోతే ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులను ఖచ్చితంగా క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసిన తర్వాతనే పంపించాలని చెప్పేసి భావిస్తున్నారు ఇప్పటివరకైతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైందని కూడా చెప్పవచ్చు ఇటు ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటుగా హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తిగా మళ్ళీ మాస్కులను ధరించే విధంగా నిబంధనలు అమలు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది కేంద్రం ఇప్పటికే అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం అదే విధంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిన్న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది అదే విధంగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కూడా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో పక్క దేశమైన చైనా నుంచి కూడా చైనా ఇప్పటికే మళ్ళీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కరోనా కేసులు పెరిగిపోయాయి అదే విధంగా జీనోమ్ సీక్వెన్సీ కూడా మారిపోయింది కొత్త కేసులు నమోదవుతున్నాయి అంటే ఈ గతంలో మనం చూసాము కరోనా మొదటి దశ రెండో దశ మూడో దశ ప్రస్తుతం నాలుగో దశ మళ్ళీ ప్రారంభం కాబోతుందా అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది కొంత ఆందోళన కూడా కనిపిస్తూనే ఉంది మనం చూస్తున్నాము ఇప్పటికే చాలా సభలు సమావేశాలు లేకపోతే పండుగలు కావచ్చు మాస్ గ్యాదరింగ్ అనేది చాలా పెరిగిపోతుంది దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి గ్యాదరింగ్ ఎక్కువగా ఉండడం వల్ల కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనివల్ల ఆ జీనోమ్ సీక్వెన్సీ కొంత ఇబ్బందికరంగా మారిందని కూడా తెలుస్తుంది వివిధ దేశాల్లో ఈ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది దీంతో దేశం కూడా అప్రమత్తమైంది దేశంలోని ఇతర రాష్ట్రాలను అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కూడా పూర్తిగా కేంద్రం అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగబోతుంది ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి ఎలాంటి నిబంధనలు మళ్ళీ అమల్లోకి తీసుకురావాలనేది కొంచెం చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న వేరియంట్ విషయానికి వస్తే ఇది పెద్ద ఆందోళనకరంగా అయితే ఏం లేదు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇది కామన్ వేరియంట్ అని చెప్పేసి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికీ మనము దాదాపుగా సెకండ్ డోసును కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి అదనంగా బూస్టర్ డోస్ తీసుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రజలకు విన్నవిస్తూనే ఉంది అందుబాటులో కూడా బూస్టర్ డోసులను కూడా అప్పగించడం జరిగింది కానీ బూస్టర్ డోస్ మీద పెద్దగా ఎవరు స్పందించకపోవడంతో ఇప్పుడు మళ్ళీ దానిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు 60 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వారికి కొంత ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సెకండ్ డోస్ తీసుకోకపోతే సెకండ్ డోస్ తీసేసుకోవాలి అదేవిధంగా బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తూనే ఉంది బూస్టర్ డోస్ కు సంబంధించిన
వాక్సిన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి రేపటి నుంచి పూర్తి స్థాయిలో బూస్టర్ డోస్ కు సంబంధించి పెద్ద ఎత్తున మళ్ళీ క్యూ లైన్లు కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాక్సిన్ కి సంబంధించి విదేశాల నుంచి కావచ్చు అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ప్రస్తుతానికి బూస్టర్ డోస్ కు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, సఫిషియెంట్ గానే నిల్వలు ఉన్నాయని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఈ కొత్త వేరియంట్ పట్ల కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు జరగనున్న సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో అమలు చేసిన ఈ పద్ధతి ఏదైతే ఉందో విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేయడము, వారిని టెస్ట్ చేయడము, అదేవిధంగా వారిని అవసరమైతే క్వారంటైన్ లో పెట్టడం, ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన వారిని రెగ్యులర్ గా చెకప్ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా లేఖ రాసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసి అక్కడ విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్క్రీనింగ్ చేసి ఎవరైనా అనుమానితులుగా ఉంటే వారిని ఖచ్చితంగా క్వారంటైన్ లో పెట్టాలని చెప్పేసి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ప్రమాదకరమైన వేరియంట్లు ఏవి కూడా రాష్ట్రంలో ప్రవేశించలేదని చెప్పేసి తెలంగాణ వైద్య అధికారులు అయితే చెప్తున్నారు. ఈ రోజు జరిగే సమీక్ష సమావేశంలో ఇంకొన్ని కొత్త అంశాలు కూడా తెర మీదకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌజన్య సుధీర్, అంటే ఇప్పుడు కరోనా కట్టడిలో ట్రిపుల్ టీ అనేది చాలా ఇంపార్టెంట్, టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్. సో 34 యాక్టివ్ కేసెస్ చూస్తూ ఉన్నాము, 6 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ కి సంబంధించి టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతోంది? ప్రస్తుతం అవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన కేసులే కాబట్టి అవి విదేశాల నుంచి వచ్చిన కేసులేం కాదు కాబట్టి అందులో ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పేసి తెలంగాణ వైద్యాధికారులు చెప్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఎందుకంటే కొత్తగా ఇప్పుడు ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చినా కానీ లేకపోతే హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నా కానీ వారందరినీ కూడా స్క్రీన్ చేస్తారు. ఆ స్క్రీన్ చేసిన వారిలో ఎవరైనా పాజిటివ్ కేసెస్ ఉంటే ఆ పాజిటివ్ కేసెస్ వారిని మళ్ళీ టెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారిలో ఉన్న పాజిటివ్ సంబంధించి పూర్తిగా జీనోమ్ సీక్వెన్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఉన్న వేరియంట్ మళ్ళీ కొత్త వేరియంట్ ఉందా, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వేరియంట్ తో పాటుగా భారతదేశంలో వేరియంట్ దాదాపుగా అన్ని సమానంగానే కనిపిస్తున్నాయి. కొత్త వేరియంట్ ఏది లేదు, ఇప్పటికే ఒక్క కొత్త వేరియంట్ కేసు మాత్రమే నమోదైంది. అది కూడా ఇతర రాష్ట్రంలో గుజరాత్ కానీ ఇతర ఢిల్లీ అలాంటి రాష్ట్రాల్లో మాత్రమే నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు అలా భయపడాల్సిన అవసరం ఏమి లేదు. ఆ జీనోమ్ సీక్వెన్స్ పూర్తిగా తేలిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. సౌజన్య, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.